హలో 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 హలో, ఎలా ఉన్నారు? ఈ పాయింట్ పెద్దయ్య మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాడు. లేటెస్ట్ గా హాటెస్ట్ గా జరిగిన నామినేషన్ల ప్రక్రియపై ఈ వీడియో ఉండబోతుంది. విని కని తరించండి. వీడియో ఎప్పట్లాగే మీకందరికీ నచ్చేలాగే ఉంటుంది. కాకపోతే వీడియో చూసే ముందు ఓ లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అప్పుడే మన వీడియో మరింత మందికి రీచ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక బిగ్ బాస్ హోలీ పాటతో మేల్కొల్పాడు, రంగునీళ్లతో వీరంగం ఆడేయమన్నాడు. కొందరు పులిలా గర్జించారు, ఇంకొందరు పులిహోర రీజన్లు ఇచ్చారు, మరికొందరిని భరించలేం బాబాయ్ అన్నట్టుగా చేసేశారు. మొత్తానికి శనివారం ఇచ్చిన కోటింగ్ కు రిజల్ట్ సోమవారం బాగానే వచ్చింది. సొల్లు రీజన్లు కుళ్ళు జోకులు ఆపి ఆట మొదలైంది. నామినేషన్ల ఘట్టంలో ప్రధాన ఘట్టాలను బాలాదిత్యతోనే మొదలెడదాం. ఏందో ఆయన గురించి చెప్పాలంటే నాకు కూడా ఆయనలాగే స్వచ్ఛమైన అచ్చ తెలుగు వచ్చేస్తుంది. నిన్నటి నామినేషన్లు చూస్తే పాపం బాలాదిత్య అనిపించింది. తను అడగకుండానే పెద్దన్న పాత్ర ఇచ్చారు. నాయకుడివై నడిపించన్నా అన్నారు, పెదరాయుడులా తీర్పులు ఇవ్వన్నా అన్నారు. అన్నయ్య సన్నిధి అదే మాకు పిన్నిది అని పాటలు కూడా పాడుకున్నారు. ఇదంతా నిజమేనని బాలాదిత్య మురిసిపోయాడు, అందరిలో కలిసిపోయాడు. ఇంతకంటే ఆత్మీయతలు అనురాగాలు ఎక్కడ దొరుకుతాయి బిగ్ బాస్? థ్యాంక్ యూ బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్ అని 2 వారాలు పెత్తనం బాగానే చెలాయించాడు. నాగార్జున ఇన్పుట్స్ తర్వాత బాలాదిత్యకు హౌస్ మేట్స్ లోనే అసలు రంగులు కనబడ్డాయి. నిన్నటి వరకు తోపు అన్న వాళ్ళే ఇప్పుడు చాలే ఆపు అంటున్నారు. ఆదిత్య అన్న చెబితే తిరుగులేదన్న ఆరోహి ఆయన చెప్పుడేంది, మనం వినుడేంది? పక్కా సేఫ్ ప్లేయర్, మంచితనం మాస్క్ వేసుకుండు, మా బాగా నటిస్తుండు, స్ట్రైట్ గా చెప్పలేడు, స్ట్రాంగ్ గా ఆడలేడు, ఇంటికి అస్సలు సూటు కాడు, బయటకు నూకేయండబ్బా అంటూ నామినేట్ చేసింది. ఈ దెబ్బకు కళ్ళల్లో నీళ్లు వచ్చి కోలుకోవడానికి ఆదిత్యకు చాలా టైమే పట్టింది. ఆ తర్వాత ఆరోహి దోస్తు సూర్య వచ్చాడు. సేమ్ టు సేమ్ బాలాదిత్య నామినేట్ చేస్తూ చెప్పిన డైలాగులు, నవ్వుతో నా భవిష్యత్, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాం, మీ మాటే మాకు వేదం అని సుగర్ కోటింగ్ వేశాడు. నువ్వు మారాలరా తమ్ముడా అని నువ్వు హితవచనాలు చెబితే మా రాజశేఖర్ మారిపోయేవాడే, అది నువ్వు చేస్తే బాగుండేది, కానీ నువ్వు ఆ పని చేయకుండా నామినేట్ చేసావు. వాడిని నువ్వు నామినేట్ చేస్తే నాకు గుండెల్లో నొప్పి వచ్చింది అన్న వీర లెవెల్లో చెప్పాడు. ఈ దెబ్బకు బాలాదిత్యకు చుక్కలు కనిపించాయి. కనీసం అప్పుడైనా నోరు తెరిచి ఎవరో ఒకరిని నామినేట్ చేయాలి కదరా నాయన, వాడెవడనో నేను నామినేట్ చేస్తే నువ్వు వచ్చి ఆ రీజన్ చెప్పి నన్ను నామినేట్ చేయడం ఏందిరా సామి అని అడుగుతాడేమోనని 1000 కళ్ళతో నేనైతే ఎదురు చూశా. కానీ బాలాదిత్య మాత్రం బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డాడే గాని ఇదేం రీజన్ రా నాయన అని కూడా అనలేకపోయాడు. ఆ తర్వాత ఫైమా వచ్చింది. ఫైమా బాణం కూడా బాలాదిత్య మీదకే వేసింది. కెప్టెన్ అయ్యాక ఖాళీగా కూర్చున్నావు, బొమ్మల టాస్క్లు ఆడకుండా రిటైర్ అయిపోయిన ఉద్యోగులకు రిలాక్స్ అయ్యావు. నువ్వు రిలాక్స్ అవ్వాలంటే బీబీ ఇల్లెందుకన్నా మీ ఇంటికి ఇల్లంటూ నామినేట్ చేసింది. ఇక్కడ మాత్రం బాలుడు కాస్త నోరు తెరిచి, నా బొమ్మే కదమ్మా చివరాఖరి వరకు కాపాడుకున్నా అంటే నువ్వు ఎక్కడ కాపాడుకున్నావన్నా, గీతూ తన బొమ్మను దాచేసి నీ బొమ్మతో ఏమార్చాలని రాత్రంతా పట్టు కూర్చుందనేలా ఫైమా ఓ లుక్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక రాజు వచ్చాడు. బాలన్న నువ్వు నన్ను నామినేట్ చేసిన పాయింట్ ను ఎవరో కొట్టేసి నామినేట్ చేస్తే మరి అదే పాయింట్ తో నేను చేయొద్దా అన్నట్టుగా రంగు పూసేశాడు. కెప్టెన్ గా వాడు ఫెయిల్ అయితే నేను బాధ్యుడిని అంటూ బాలన్న భారీ డైలాగులు చెప్పి మరి ఓటేసి రాజును కెప్టెన్ చేస్తే ఆ జారి కూడా లేకుండా రాజు వచ్చి నామినేట్ చేయడంతో బాలన్న ముఖంలో రంగులు మారాయి. సేఫ్ గేమ్ ఆడుతూ నన్నే నామినేట్ చేస్తావా, నమ్మకం వంకాయ నాటకాలు ఆడతావా, నువ్వు కూడా తిరిగి వస్తావనే నమ్మకంతోనే రంగు పూస్తున్నానంటూ గుండెల్లో గుణపొందించేశాడు రాజు. శనివారం వరకు బాలన్న తోపు దమ్ముంటే ఆపు అంటూ సూర్య ఆరోహి ఫైమా రాజు నినాదాలు చేశారు. బాలన్నకు జై జయ అన్నారు, కానీ అదే నోటితో సోమవారం బై బై అన్నారు. నాగన్న ఇన్పుట్స్ వరకు వానపాముల్లా ఆయన చుట్టూ తిరిగారు. ఇన్పుట్స్ తర్వాత తాచుపాముల్లా కాటేశారు. ఇది బిగ్ బాస్ హౌస్ అంటే అనే నీతి బాలన్నకు బాగానే అర్థమైంది. తనలో తాను మౌనంగానే రోధిస్తూ రాత్రంతా కూర్చున్నాడు. నిన్నటి వరకు రాజును పట్టించుకొని సూర్య తమ గ్రూప్ సభ్యురాలు అభినయ స్త్రీ ప్లేస్ ను రాజశేఖరుడితో రీప్లేస్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. నీకోసమే బాలాదిత్యం నామినేట్ చేస్తున్నా అన్నట్టుగా కలరిచ్చాడు. నీ కోసం పోరాడాను, పెద్దననే ఎదిరించాను, ఇక నా గ్రూప్ లో నీకు మెంబర్షిప్ ఇస్తున్నానని చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత కూడా రాత్రంతా నీ కోసం నేనున్నా, నా కోసం నువ్వు ఉండాలనే లెవెల్లో రాజుకు హితబోధ చేసే పని మొదలెట్టాడు సూర్య. గీతక్కకు చాలా స్ట్రాటజీలు ఉన్నాయి. పక్కోళ్ళని కెలికేయాలి, వాళ్ళకి మనమే టార్గెట్ అయిపోవాలి, ఏంటి ఇంతమంది కలిసి ఈమెనే టార్గెట్ చేస్తున్నారని అనిపించుకోవాలి. అందుకే సమయం సందర్భం లేకుండా పంచాయతీ పెట్టాలి, కాళ్ళు పీకులు ఒళ్ళు నొప్పులతో అందరూ ఉన్నప్పుడు నేహతో గొడవ పడాలి, అందరూ విసుక్కోవాలి, నామినేట్ ఎవరిని చేస్తున్నావు, పంచాయతీ ఎవరితో పెట్టుకుంటున్నావు అని కసులుకోవాలి, దెబ్బతో సింపతి టన్నుల్లో వచ్చేయాలి, ఓట్లు భారీగా గుద్దేయాలి. ఇది గీతక్క లెక్క. అందుకే ప్రదర్శిస్తుంది కాస్త తిక్క. తవ్వకాల్లో నుంచి చరిత్ర లాగి మరీ గలాటాకు దిగుతుంది. ఎంతమంది వీలైతే అంతమందిని కిలికేస్తుంది. నేను ఒంటరైపోయానని మూలకెళ్ళి కూర్చుంటుంది. హౌస్ లో ఫ్రెండ్షిప్ ఆర్గానిక్ గా రావాలంటున్న గీతక్క మరి అలాగే ఒంటరితనం కూడా ఆర్గానిక్ గా రావాలనే ప్రాథమిక సూత్రం మర్చిపోతుంది. అదే అసలు చిక్కు.
కోరి కోరి కెలికితే వచ్చేది ఒంటరితనం కాదు, గయ్యాలితనం. అన్నింటిలో దూరిపోతే పులుసులో మొక్కవుతుంది, ఆడియన్స్లో అలుసవుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. వాళ్ళంతా కలిసి టార్గెట్ చేస్తే ఆడియన్స్లో వర్కౌట్ అవుతుంది, నేనే టార్గెట్ చేస్తా తిరిగి దూరంగా పోతాం అంటే బిస్కెట్ అవుతుంది. అలాగే అవుతుంది. ఇప్పుడు కంటెంట్ లేని కటౌట్ల మధ్యలో మంచో చెడో ఏదో ఒకటి చేస్తుందనే సానుభూతి బిగ్ బాస్కు ఉండడంతో అన్నిట్లే నువ్వే ఉండాలి, టీఆర్పీలను పరిగెత్తించాలనే ఆశతో ఇప్పుడైతే ఆమె అడుగులకు మడుగులవుతున్నాడు. కానీ కంటెంట్ ఇచ్చే కటౌట్లు పెరిగితే గీతక్క తిక్కకు లెక్క కట్టి మరీ కట్టకట్టి బయటపడేయడం ఖాయం. బిగ్ బాస్ అంటే అసలు ఏంటబ్బా అని అమాయకంగా అడుగుతోంది ఇనయ. నేను నిద్రపోయేసరికి మా ఇంట్లో ఉన్నాను, నిద్ర లేచేసరికి బీబీ ఇంట్లో ఉన్నాను అన్నంత అమాయకంగా ఆదన్నను చూసి మరీ అడగడం చూస్తే నాకైతే మహానటి సాంగ్య మైండ్లో తిరిగింది. పైగా బిగ్ బాస్ గురించి నీకు అన్నీ తెలుసు, బీబీ కోర్స్ మొత్తం చదివేశావు, బీబీ సీజన్లు అన్నీ చూసేసావు, కంటెస్టెంట్లు కడిగేశావు అంటూ అరుపులతో హడలెత్తించాలని చూసింది. దాంతో చిరొత్తికొచ్చి నువ్వు అరిస్తే నేను కరుస్తా, నువ్వు కరిస్తే నేను కాటేస్తా అన్ని లెవెల్లో ఆదరణ కూడా రెచ్చిపోయాడు. దాంతో బిత్తరచూపులు చూడడం తప్ప ఇనే ఏమీ చేయలేకపోయింది. అతనికేం తెలుసు అనేది పక్కన పెడితే ఇనకు మాత్రం బిగ్ బాస్ ప్రాథమిక సూత్రాలన్నీ బాగా తెలిసని మొన్న రాత్రి నాకు అర్థమైంది. బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది ఆట ఏది కాదనేది వేరే లెవెల్లో. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ కంటెస్టెంట్స్ ఆఫ్ ది బిగ్ బాస్ మస్ట్ షుడ్ బి లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ ఫిషర్మెన్ అన్నట్టుగా హౌస్ లో పనులే కాదు, పడుకున్నా కూర్చున్నా తింటున్నా మాట్లాడుతున్నా గొడవలు పడుతున్నా అన్ని గేమే అని మన సతీష్ గారి లెవెల్లో చెప్పింది. అంతా గేమ్ లో భాగమే, కాదేది బిగ్ బాస్ గేమ్ కు అనర్హం అన్న లెవెల్లో పెద్ద లెక్చర్లు దంచింది. మరి అన్ని తెలిసి మళ్ళీ మీరు చదివి వచ్చారు, పరీక్ష రాసి వచ్చారు అనడం ఏంటమ్మా ఇనయమ్మ అని నాకనిపించింది. ఇక్కడ ఆదాన ఇచ్చిన కౌంటర్లకు నిజంగానే ఇనయ అదిరిపడింది. చాలు చాలే మీ సురభి నాటకాలు, హరిశ్చంద్ర డ్రామాలు, బిగ్ బాస్ అంటే ఎవరికి తెలీదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నోట్లో వేలు పెట్టుకుని వచ్చారా, ఈ ఇంట్లో వేలు పెట్టుకుని నడిపించాలా, చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదే మరి, కథలొద్దు కహానీలు వద్దు పోయి ఆడుకోమ్మా అని తీసి పడేశాడు. దెబ్బకు దెయ్యం వదిలింది ఇనయ తర్వాత సారీ చెప్పింది. దుప్పటి విసిరేశాడని రేవంత్ నామినేట్ చేసిన సూర్యం చూస్తే ఏ కమలాసన్ అని గట్టిగా అరిచి మరీ పిలవాలనిపించింది. ఇతను చెప్పిన రీజన్ ఏదైతే ఉందో బాబోయ్ ఇక భరించడం కష్టం అన్న రేంజ్ లో ఆడియన్స్ కూడా తలలు పట్టేసుకున్నారు. గత సీజన్ లో టవల్ శోభలో ఆరేశాడని రవిని ప్రియా నామినేట్ చేసిన రీజన్ ను గుర్తు చేశాడు. ఆమెంటే స్ట్రాటజీతో సరదాగా చేసింది, కానీ ఇతను మాత్రం చాలా సీరియస్ గా అదేదో అద్భుతమైన పాయింట్ ను వెతికి మరీ తెచ్చినట్టుగా ఫేస్ లో ఫీలింగ్స్ పెట్టి మరీ నామినేట్ చేశాడు. ఈ మాటకు అసలు సమాధానం కూడా చెప్పడం అనవసరం అనే భావంలో రేవంత్ ఉండిపోవడంలో తప్పే లేదు. ఆ తర్వాత సూర్య చెప్పిన ఇంకో రీజన్, నభూతో నా భవిష్యత్, నువ్వు గేమ్ లో ఓడిపోయినప్పుడు దానం చేశాను అనుకుంటా అన్నావు, ఈ బిగ్ బాస్ హౌస్ చరిత్రలోనే అతి పెద్ద ఫెమినిస్ట్ నే, నాకు ఆ పదం నచ్చలేదు, తెలుగు భాషలో నాకు నచ్చని ఏకైక పదం దానం అంటూ చెప్పాడు. ఈ రీజన్ తో తన దుప్పటి రికార్డును తానే తిరగరాశాడు సూర్య. ఇంకా ఈ రీజన్లు విన్నాక ఏం మాట్లాడతాం, ఏం డిఫెండ్ చేస్తాం అన్నట్టుగా చూస్తూ నిల్చున్నాడు రేవంత్. ఇక్కడ నా డౌట్ ఏంటంటే దానం అంటే దారుణం అని సూర్య భ్రమపడినట్టున్నాడు, అందుకే దానినే రీజన్ గా ఎత్తుకొచ్చాడు. అక్కడ అందరూ ఫైమా కన్నింగ్ ఏం ఆడింది, నేహా సంచాలకురాలిగా ఫెయిల్ అయింది అనే రీజన్ లో చెబుతుంటే ఇతను మాత్రం వెరైటీగా ఫైమాను వదిలేసి రేవంత్ కు రీజన్ చెప్పడం చూస్తే ఇదే కదా మరి గ్రూప్ గేమ్ అంటే అని చూసే వాళ్ళు కనిపించడంలో తప్పేముంది. ఆ తప్పేముంది, అందుకే ఆ తర్వాత వచ్చిన రేవంత్ మాత్రం బుల్లెట్ పాయింట్ తో కొట్టాడు. గ్రూప్ గేమ్ ఆడుకుంటూ గ్రూప్ లీడర్ అయిపోయి ఆడిస్తున్నావు, నీకు ఆట కష్టం ఏం తెలుస్తుందంటూ ఒకే ఒక్క ముక్కతో కౌంటర్ ఇచ్చేసి వెళ్ళాడు. ఇక మిగిలిన వారి నామినేషన్ లో హైలైట్ పాయింట్లు ఏంటనే చూస్తే నువ్వు సిల్లీ రీజన్లు చెబుతున్నావు అంటూ ఇనయ శ్రీసత్య కంటే దానిలో కొత్త ఏముంది, అన్ని సిల్లీ రీజన్లే కదా అంటూ కౌంటర్ ఇచ్చి వెళ్ళింది. నిజమే కదా, ఈ నామినేషన్ లోనూ సగం మంది సిల్లీ రీజన్లతోనే నెట్టుకొచ్చేసారు, అందుకే ఆ తర్వాత వచ్చిన రాజిరెడ్డి మాత్రం ఈ మాటకు ఇనక గట్టిగానే కౌంటర్ ఇచ్చేశాడు. సిల్లీ రీజన్ల గురించి నువ్వా మాట్లాడేది, నేను పొడవున్నానని నామినేట్ చేసావు, ఇంతకంటే సిల్లీ రీజన్లు ఉంటాయి అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఏం చేయాలో తెలియక బిక్కముఖం వేసుకుని ఉండిపోయింది ఇనయ. ఇక గీతక్క వెర్సెస్ ఇనయ గొడవ పడుతున్న సమయంలో దుబ్బై దుబ్బై అంటూ గీతక్క రెచ్చిపోయినప్పుడు పక్కనే నిలబడిన ఉన్న కీర్తి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వలేక నాకైతే కడుపు చెక్కలైపోతుందేమో అనిపించింది. ఏంటి మరీ ఇంత తేడాగా ఉంది, అసలు ఎక్కడి నుంచి తెచ్చారు బిగ్ బాస్ ఈ జీవిని అన్నట్టుగా ఉంది కీర్తి ఎక్స్ప్రెషన్. కావాలంటే మరోసారి వెళ్ళి యూట్యూబ్ లో ప్రోమోని చూడండి, మీకు అదే ఫీలింగ్ వస్తుంది. చూశాక నిజమే పెద్దయ్య అని వచ్చి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటా సెలవు, బై బై మీ పిపి పాయింట్ పెద్దయ్య.